హాయ్ అండి, ఈరోజు పర్పుల్లో సేల్స్ నడుస్తుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ప్రోడక్ట్స్. అది కూడా 50% మీద అమెజాన్లో కూడా సేల్స్ నడుస్తుంది. అది కూడా 29th నుంచి 4th అక్టోబర్ వరకు. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హోమ్ లాక్స్. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది టైటిల్ చూసి. అవునండి, నేను కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీకు నేను చెప్తాను. అది కూడా ఎందుకు నేను ఎందుకు చెప్తానంటే, నా మా ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలే ఉన్నారు కాబట్టి నేను ఏం చేస్తాను, ఎలాగ రికవర్ చేసుకుంటానో పిల్లలు అనేది నేను మీకు చెప్తాను. అది కూడా మార్నింగ్ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానని చెప్తాను. వాళ్ళు లేవగానే పడగడుపున ఏం చేస్తారంటే, చిన్న జింజర్ తీసుకుని దాన్ని దంచి అంటే స్మాష్ చేసేసి 1 గ్లాస్ వాటర్లో ఈ మనం జింజర్ దంచాం కదా, అది దాంట్లో వేసేసి 1 గ్లాస్ వాటర్కి 1/2 గ్లాస్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే వాటర్ని చల్లార్చుకుని మనం దాంట్లో 1/2 లెమన్ స్వీట్ చేసి అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె కూడా వేసి దాన్ని కలిపి మార్నింగే పిల్లలకి ఇస్తే కానీ, అది ఏ ఏజ్ వరకు అంటే 3 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. 3 ఇయర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. నేను చిన్నపిల్లల గురించి చెప్తున్నాను కాబట్టి, ఇది ఏమీ హానికరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనివల్ల. ఇది నాకెలా తెలుసు అంటే, నేను వాడుతున్నాను. హర్షికి హెల్త్ బాగోదు కదా, హర్షికి నేను 3.5 నుంచి చాలా బాధపడేదాన్ని. ఎప్పుడు చూసినా మెడిసిన్తోనే ఉండేదాన్ని. ఆ మెడిసిన్ ఏమైందంటే, వేసేవాళ్ళం, వేస్తే మళ్ళీ 1 మంత్కి రియాక్షన్ మళ్ళీ వచ్చేసేది. ఇలా కాదని చెప్పి నేను కొంతమంది దగ్గర నుంచి సలహాలు తీసుకుని నేను అంటే యూస్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఇది నేనేది నేను వాడకుండా చెప్తలేదు, నేను యూస్ చేసాకే, మా పిల్లోడి మీద యూస్ చేసాకే అది తగ్గాకే నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ జింజర్ వాటర్ తీసుకున్నాం కదా, అది మార్నింగ్ అంటే ఎంప్టీ స్టమక్లో చిన్న గ్లాస్ అండి. చాలామంది ఇష్టపడరు, కానీ హర్షి అయితే చాలా ఇష్టపడతాడు దాన్ని, ఎందుకంటే దాంట్లో హనీ ఉంటుంది కదా, చాలా స్వీట్గా ఉంటుంది కదా, అందుకని తాగేస్తాడు. ఇంత చిన్న గ్లాస్ వాటర్ ఇవ్వండి మార్నింగే. చాలామంది హీట్ బాడీ అయితే డైలీ 1 చాలండి, లేకపోతే హీట్ బాడీ కాని వాళ్ళైతే మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇలాగా మనం 1 వీక్ చేసే కొద్దీ మనకేంటంటే, ఇక్కడ ఫ్లమ్ ఉంటుంది కదా, ఫ్లమ్ అనేది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవ్వడం వల్ల మనకి కొంచెం స్టమక్ కొంచెం ఫ్రీనెస్ ఇస్తుంది. ఇక్కడ కూడా మనకి నోస్ ఏమవుతుంది, బ్లాక్ అయిపోతుంది కదా, అటువంటివన్నీ జింజర్ వల్ల కొంచెం ఫ్రీనెస్ ఇస్తుందండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి, మనం స్నానానికి తీసుకెళ్లే ముందు ఏం చేస్తామంటే, చాలామంది పిల్లలకి ఆయిల్ పూసి స్నానం చేయిస్తారు కదా, చాలామంది పిల్లలు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కొంచెం ఏ ఆయిల్ వాడతారో మీరు అదే ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా హీట్ చేసేసి చెస్ట్ దగ్గర మనం కొంచెం మసాజ్ చేసి, చెస్ట్ దగ్గర అండ్ బ్యాక్ సైడ్ మనం మసాజ్ చేసామనుకోండి, మసాజ్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అంటూ ఇస్తుంది. అలాగా 5-10 మినిట్స్ వరకు మనం కుదిరే కొద్దీ చేసామనుకోండి, నూనె అంటే ఆయిల్ చల్లారిపోయినా మళ్ళీ హీట్ చేసుకుని మళ్ళీ చేయండి. మీరు ఎంతసేపు చేస్తారో అంతసేపు అలా చేసేసి మనం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ బకెట్లో కొంచెం లెమన్ స్వీట్ చేసేసి పిల్లలకి మీరు స్నానం చేయించండి. వాళ్ళకి రీఫ్రెష్నెస్ ఇస్తుంది, ప్లస్ ఏంటంటే ఎనర్జీగా కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రీనెస్ ఇస్తుందండి. బ్రెయిన్ అనేది జ్వరంతో కోల్డ్తో ఉన్న వాళ్ళకి ఏమంటే కొంచెం మైండ్ అంతా గజిబిజిగా ఉంటుంది కదా, పిల్లలకి చిరాకు పడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. మెయిన్ టిఫిన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తామంటే, చాలామంది దోశ ఉప్మా ఇవన్నీ చేస్తారు, అలా చేయకుండా మనకి అంటే కోల్డ్ కాఫ్ గురించే చెప్తున్నాను, మళ్ళీ చెప్పవలసి వస్తుంది, వాళ్ళ గురించే చెప్తున్నానండి నేను. వాళ్ళకి ఏంటంటే మనం ఓన్లీ ఇడ్లీ ఒకటే ప్రిఫర్ చేయండి, అది కూడా మిల్క్లో కానీ కొంచెం లిక్విడ్ లాగా. ఎలా అంటే ఇడ్లీ కొంచెం ముక్కలు ముక్కలుగా తింటారు కదా, అలా కాకుండా లిక్విడ్ లాగా పాల్లో పోసేసి మనం తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోతుందండి. వాళ్ళు నవ్వులి తినాలంటే అంత ఏమవుతుందంటే, ఇక్కడ ఆల్రెడీ ఫ్లమ్ ఉంటుంది కదా, అడ్డుపడిపోయి ఉంటుంది, మింగలేరు. ఇలా ట్రై చేయండి, ఈజీగా తినేస్తారు. వాళ్ళకి దాంట్లో కొంచెం హనీ వేయండి, షుగర్ మాత్రం అవాయిడ్ చేయండి. ఈ కొద్ది మనకి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు షుగర్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి మీరు. మా పిల్లలకి ఏంటంటే పాలల్లో కానీ అంటే మిల్క్లో కానీ దేంట్లో అయినా షుగరు నేను ఇప్పటికీ ఇవ్వను. వాళ్ళకి షుగర్ వేసి ఎప్పుడు పెట్టను, ఎప్పుడు అలాగ అలవాట్లేదు. జస్ట్ మనం ఏమైనా పౌడర్ కలిపితే తాగేస్తారు వాళ్ళు,
షుగర్ అంటూ నేను అలవాటు చేయలేదు. ఓకే, టిఫిన్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, స్కూల్ నుంచి వస్తారు కదా వీళ్ళు, స్కూల్ నుంచి వచ్చాక మనం ఇలా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు చాలామంది ఏమంటారంటే స్నానాలు చేయించకూడదు, వీళ్ళకి ఇంకా జలుబు ఎక్కువైపోతుంది అని అంటారు కదా. అలా ఏమీ లేదండి. మనం ఏం చేస్తామంటే, మ్యాక్సిమం చాలామంది పిల్లలు 3 వరకు వచ్చేస్తారు, వాళ్ళకి వచ్చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా స్నానం చేయించండి. మళ్ళీ అదే బకెట్లో కొంచెం డెటాల్ కానీ లెమన్ కానీ స్వీట్ చేసి వేసి హ్యాపీగా అంటే హ్యాపీగా స్నానం చేయించేసండి. స్నానం చేయించేసేటప్పుడు ఈ హెయిర్ అనేది ఏమన్నా కవర్ చేసి చేయండి, ఎందుకంటే హెయిర్కి తడిస్తే కంపల్సరీ మీరు అన్నట్టే కోల్డ్ వస్తుంది. ఎక్కసేసాక మనం ఏం చేస్తామంటే, కొంచెం ఫ్రెష్ అవుతారు కదా, ఆఫ్టర్నూన్ వచ్చాక పిల్లలందరూ పడుకుంటారు కదా, పడుకునే టైంలో ఏం చేస్తారంటే నుదుటి ఉంది కదా, నుదుటికి కొంచెం పసుపు వాటర్లో కలుపుకొని ఒక ముద్దలా చేసుకుని అది ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టి అంటుకుంటుంది మ్యాక్సిమం, కానీ పిల్లలు కదులుతూ ఉంటారు కాబట్టి ఒక క్లాత్ పెట్టి కట్టేసేయండి. కట్టేయడం వల్ల ఏంటంటే జలుబు అనేది కొంచెం తగ్గుతుంది, ఆ హీట్నెస్ ఎక్కువయ్యి. అలా చేయండి, అది కూడా మంచి టిప్పేనండి, చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పినవన్నీ 100% ఉపయోగపడేయనండి. మనం హాస్పిటల్కి వెళ్ళి మనకి మెడిసిన్స్ వల్ల కూడా అవుతుంది, నేను కాదంటలేదు. మనం ప్రయత్నించి తర్వాత అది సక్సెస్ అవ్వకపోతే హాస్పిటల్కి వెళ్ళండి, నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను. కోల్డ్ కాఫ్ కాకుండా ఫీవర్, హై ఫీవర్ అయితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫీవర్ విషయంలో మీరు డెఫినెట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో బాగలేదండి, అంటే వైరస్లు అన్నీ వస్తున్నాయి, ప్లస్ ఏంటంటే డెంగ్యూ ఫీవర్స్ కూడా ఉన్నాయి కదా. ఫీవర్ గురించి అయితే నేను చెప్పడం లేదండి. ఫీవర్ని అయితే 1 డే అయితే పర్లేదు, 2 డేస్ 3 డేస్ అంటే కంపల్సరీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఫీవర్ అయితే కంపల్సరీ మీరు హాస్పిటల్కి వెళ్ళి క్యూర్ చేసుకోవాల్సిందే. ఆ క్యూర్ చేసుకునే టైంలో కూడా ఇవి కూడా పాటిస్తే కొంచెం మనకి రిలీఫ్ అంటూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఆడుకునే టైమింగ్స్ ఎలా అంటే, 4 to 5 వరకే చూసుకోండి. 4 to 5 వరకు ఆడిపించండి. తర్వాత ఏంటంటే వాళ్ళు కింద గ్రౌండ్లో ఆడే వాళ్ళు అయితే మళ్ళీ పైకి వస్తారు కదా, ఇంట్లో ఆడితే ఓకే 4 to 5 కాకుండా కిందకి వెళ్ళి ఆడుకునే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే 5 వరకే ఆడిపించేసి 5 ఇల్లంతా డోర్స్ క్లోజ్ చేసేయండి. ఎందుకంటే 5 దగ్గర నుంచి 8 వరకు విషపు మస్కిటోస్ ఉంటాయి కదా, ఈ మధ్యలోనే ఉంటుందండి. 5 నుంచి 8 వరకు చాలా అంటే చాలా ఇదిగా ఉంటాయి. అందుకనే నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్అవుట్ని కూడా ఆన్ చేసుకుని ఉంచుకోవాలండి. ఆల్అవుట్ ఆన్ చేసుకోవాలి కంపల్సరీ. ప్లే గ్రౌండ్ నుంచి వచ్చాక తర్వాత మళ్ళీ ఫ్రెషప్ చేయించండి, ఎందుకంటే మన రైనీ సీజన్లో వింటర్ సీజన్లో అస్సలు మనం కేర్ తీసుకోవాలండి. నేను మార్నింగ్ లేవగానే స్నానం చేస్తారు, స్కూల్ నుంచి రావగానే స్నానం చేస్తారు, మళ్ళీ మనం ప్లే గ్రౌండ్ పంపించామనుకోండి మళ్ళీ వచ్చి కంపల్సరీ చేయించాల్సిందే. ఫ్రెషప్ అనేది చేయించకపోతే మనకి ఉన్న బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోతుంది. ఈ మెయిన్ బ్యాక్టీరియా ఈ వేళ్ళలో నుంచి వస్తుందండి. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఈ వేళ్ళలో మట్టి వెళ్తుంది కదా, ఎలా అయినా కిందకి వెళ్తే కంపల్సరీ మట్టి వెళ్తుంది. దాన్ని ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకుని స్వీట్ చేస్తే ఇలా అంటూ ఉంటారు. అలా దానివల్ల ఏమంటే మనకి ఊపిరి పీల్చుకుంటాం కదా, దీని ఇలా అనుకున్నా ఈ ఊపిరి వల్ల బ్యాక్టీరియా వెళ్ళిపోయి లాంగ్ ఇన్ఫెక్షన్ అంటూ ఫామ్ అయిపోతుందండి. దానివల్లే మనకి స్టమక్ పెయిన్ అంటూ, పిల్లలు చెప్పలేరు కదా, చిన్న పిల్లలు కదండి, పిల్లలు చెప్పలేకపోతారు. నేను అవన్నీ బరిగినప్పుడు దగ్గర ఏం చేస్తామంటే నేను ఒకటి చూపిస్తాను మీకు. మీకు తెలుసా సొంటి అంటారు దీన్ని? ఇదేంటంటే సొంటి ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది, ఐడియా లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. అల్లం ఉంటుంది కదా, జింజర్ని ఎండపెట్టిందండి సొంటి. ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇవేం డ్రై చేయాలండి, అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. దీన్ని చేసేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి, చాక్తో అయితే అసలు తెగదు. రోల్ ఉంటుంది కదా, రోల్తో కొట్టడం వల్ల చిన్న చిన్న పీసులు అవుతుంది కదా, దాన్ని ఫ్రై చేసేసి మనం మిక్సీ పట్టామనుకోండి, మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లైట్గా క్రిస్టల్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసండి. మిక్సీ పట్టిన పొడి ఉంటుంది కదా, అది మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు 1 మంత్ ఉండేలాగా స్టోరేజ్ చేసుకోండి. ఎక్కువైతే ఫ్లేవర్ అంటూ పోతుంది. ఇదిగోండి నా దగ్గర ఉంది, అయిపోయి వచ్చింది. నాది కూడా కనిపిస్తుందా ఈ పొడి ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే
ఇది కోల్డ్ కాఫ్ గురించి కాదు, ఎవరైనా ఏ పిల్లల గురించి అయినా చెప్తున్నాను, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ గురించి అనే కాదు. ఇది వీక్లీ 2 సార్లు మీరు ఫస్ట్ వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఉంటుంది కదా పెట్టే ముద్ద, దాంట్లో కొంచెం ఘీ వేసి ఇది కొంచెం కలిపి పెట్టండి. ఇది కలిపి కానీ పెడితే మనకి డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. చాలామంది అన్నం తినడం లేదు అని అంటారు కదా పిల్లలు, మా పిల్లలు ఉండగా అన్నం తినడం లేదు అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆకలి పుడుతుందండి. మెయిన్ డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతే అంటే గ్యాస్ ప్రాబ్లం, చిన్నపిల్లలకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుందండి, డైజెషన్ అవుతుంది ప్లస్ అరుగుదల ఉంటుంది ప్లస్ ఏంటంటే ఆకలి పుడుతుందండి. ఇంకొకటి ఏంటంటే లోన నుసు పురుగులు అని మీరు ఎప్పుడన్నా విన్నారా? డాక్టర్స్ చాలామంది 6 మంత్స్కి ఒకసారి బెండి అని వేయమంటారు కదా, ఒక లిక్విడ్ టైప్ ఉంటుంది అది, మీరు అంటే చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, ఆ లిక్విడ్ వేయమంటారు కదా, దాని బదులు మనం ఇది యూస్ చేసామనుకోండి ఆ పురుగులు అంటూ స్టమక్లో చిన్నపిల్లలకి నుసు పురుగులు అని ఉంటాయి, అవి కూడా ఇలాగ మనం పౌడర్ చేసుకుని ఇంట్లో స్టోరేజ్ చేసుకోండి. వీక్లీ 2x అన్నా మనం ఇలాగ ఫస్ట్ ముద్దలో పెడితే చాలా మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది, ఎంతో చెప్తున్నాను. నెక్స్ట్ డిన్నర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇప్పుడు డిన్నర్ ఎన్నింటికి పెట్టాలనేది కూడా చెప్తాను టైమింగ్స్. డిన్నరు వీళ్ళు 5 to 6 వరకు మనం హోంవర్క్స్ అన్నీ రాయిస్తాం కదా, 6:30 దగ్గర నుంచి 7:30 వరకు ఈ మధ్యలో మీరు డిన్నర్ అనేది పెట్టేసేయండి. పెట్టేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం పిల్లలు అనేది 10 వరకు పడుకోరు కదా, పడుకోకపోతే ఇది ఈ మధ్యలో డిన్నర్ తినేసి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా, అది డైజెషన్ అయిపోతుంది కదా, మరి నైట్ పడుకునేటప్పుడు ఎంటీ స్టమక్ మీద పడుకోకూడదు కదా, అరిగిపోతుంది, ఎంటీ స్టమక్ మీద ఉంటారు. అలాగ ఉండడం వల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే చిన్న గ్లాసు, అంటే ఒక గ్లాసు చికెన్ పాలు అయితే దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ పోసి మనం బాయిల్ చేయండి. గోరువెచ్చగానే తాగించాలి, గోరువెచ్చగా అలవాటు చేయండి మెయిన్ పిల్లలకి. ఇప్పుడు స్టార్టింగ్ తాగే వాళ్ళు అయితే గోరువెచ్చగా అలవాటు చేయడానికి ట్రై చేయండి. అలా 1 గ్లాసు మిల్క్కి 1 గ్లాస్కి వాటర్ పోసి మనం బాయిల్ చేయండి. చిక్కగా అయితే ఇవ్వద్దు, ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం చిటికెడ పసుపు వేసి ఇవ్వండి, అది కూడా మనం కొంచెం గోరువెచ్చగా అంటే లైట్గా వామ్ మిల్క్ ఇస్తే కొంచెం మనకి ఫ్లమ్ అనేది పట్టదండి. మనం చల్లారిపోయిన ఇస్తే మాత్రం కంపల్సరీ ఫ్లమ్ పడుతుంది. గోరువెచ్చగా ఇవ్వడానికి ట్రై చేయండి. గోరువెచ్చగా తాగలేరు అని అంటే ఫస్ట్ మహా అయితే 1 వీక్ తాగరండి, తర్వాత అలవాటు అవుతుంది కదా, మీరు అలాగే ట్రై చేయండి. పిల్లలు ఫస్ట్లోనే మనం నేర్పుకునేదే ఉంటుంది కదా, ఫస్ట్ మనం ఎలా నేర్పుకుంటామో అలాగే తాగుతా తినడం ఇవన్నీ చేస్తారు. ఫస్ట్ మీరు చేయడమే, ఏదైనా కొంచెం వేడిగా తినడం, వేడిగా తాగడం కొంచెం నేర్పించండి. అలాగే స్పైసెస్ విషయంలో కూడా, కారం విషయంలో కూడా చాలామంది చంటి పిల్లలకి కంపల్సరీ స్పైసెస్ కూడా అలవాటు చేయండి చిన్న ఏజ్ నుంచే. నేనైతే హర్షికి వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే నేను స్పైసెస్ అలవాటు చేసేసాను. అలాగే వాడు అంటే ఏమన్నా కషాయం, ఏమన్నా స్టమక్ పెయిన్ గురించి కషాయం ఇవన్నీ కాసినా డెఫినెట్గా వాడు ఫ్రీగా తాగేస్తాడండి, ఎందుకంటే నేను అలవాటు చేశాను కాబట్టి తాగుతాడు. అదే సన్నీకైతే నేను అలవాటు చేయలేదు, అందుకని నేను ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాను. అలా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నా. ఏదన్నా కొంచెం గోరువెచ్చగా తినేలాగా తాగేలాగా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పినవి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా చెప్తానండి, అది మనం బయటకు పంపిస్తాం కదా పిల్లల్ని, అప్పుడు మస్కిటోస్ రిఫిల్స్ ఉంటాయి కదా, అంటే ఐ మీన్ గుడ్ నైట్ వాళ్ళది నేను మొన్న చూపించాను కదా మా అమ్మాయి అత్త అటువంటిది, అవి కొంచెం నెక్ దగ్గర అంటే షర్ట్ బాటమ్ నుంచి పైనుంచి కింద వరకు మనం దాన్ని రాసి కిందకి పంపించండి. అలా పంపించడం వల్ల ఏంటంటే మనకి కొంచెం దోమలు అంటూ 1-3 అవర్స్ వరకు దగ్గరికి రావు. అది కూడా నేను మీకు చూపిస్తాను, నేను అది నేను ఎలా అంటే ఎలా రాసాననేది కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు హోమ్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, మరీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.